హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ చరి. నేను మీ చరిత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? సో ఈవినింగ్ 5:36 టైంలో నేను మొక్కలకి వాటరింగ్ అనేది చేశాను. ఆ వాటరింగ్ కూడా నార్మల్ వాటర్ కాదనమాట, హోమ్ మేడ్ ఫర్టిలైజర్ అనేవి వేశాను. అవి ఏమేమి వేశాను, ఎంత క్వాంటిటీలో వేశాను అన్నది కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. అంతకంటే ముందు చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, రీసెంట్ వీడియోస్లో మీరు చూసే ఉంటారు, రోజా మొక్కలని నేను మొత్తంగా కట్ చేశాను అనమాట, గ్రాఫ్టింగ్ అనేది చేసేసాను. ఎందుకు అంటే అవి మళ్ళీ కొత్తగా మనకి చిగుర్లు వేసి అండ్ గ్రూమింగ్ అనేది స్టార్ట్ అవ్వాలని చెప్పేసి నేను ఇలా కట్ చేశాను అనమాట. అండ్ ఈ మొక్కలకి నేను వేసిన హోమ్ మేడ్ ఫర్టిలైజర్ ఏంటి అంటే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నేను మీకు బాటిల్స్ పెడుతున్నాను. వ్యాఫీ ఏంటి, ఈ కౌగీ ఏంటి, ఈ బాటిల్స్ ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈ బాటిల్స్లోనే నేను ఫర్టిలైజర్ అనేది తయారు చేశాను అనమాట. ఏంటి అంటే మీ అందరికీ తెలిసింది. సో లెమన్ అంటే ముందు వీడియోస్లో నేను మీకు చెప్పి ఉన్నాను, లెమన్ కట్ చేసిన తర్వాత ఆ రసం అనేది పిండేసిన తర్వాత ఆ నిమ్మ ఉప్పులని నేను వాటర్లో అంటే ఇలా ఎయిర్ టైట్ కంటైనర్స్లో ఒక 5 డేస్ బాగా సోక్ చేసిన తర్వాత ఆ తొక్కలన్నింటినీ వేరు చేసేసి ఆ వాటర్ని నేను నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసేసి మొక్కలకి అనేది వేస్తూ ఉంటాను అనమాట. బట్ కాకపోతే ఏంటి అంటే ఎక్కువ బాటిల్స్ అయిపోయాయి అండ్ ఏది ఎన్ని రోజులు అయింది అనేది చిన్న కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అయిందనమాట, ఎన్ని బాటిల్స్ ఎన్ని రోజుల తర్వాత వేసిన తర్వాత. సో ఏం చేశానంటే అన్ని బాటిల్స్ వేసేసి ఒక 2 బాటిల్స్లో మాత్రమే కొంచెం గట్టిగా ఉన్న వాటిని ఒక బాటిల్లో అండ్ ఇంకా కొంచెం సోక్ అవ్వచ్చు అనుకున్న వాటిని ఇంకొక బాటిల్లో వేసేసి రిమైనింగ్ వాటిని అయితే నేను కంపోస్ట్ కోసం పెట్టేస్తున్నాను. సో ఈ 2 బాటిల్స్లో నేను ఇంకొక 2 డేస్కి 3 డేస్కి ఒకటి చొప్పున మళ్ళీ నేను మొక్కలకి వాడుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా వాటి ప్లేస్లో వాటిని పెట్టేశాను అండ్ 3 డేస్కి 1, 2 డేస్కి 1, 1 డే తర్వాత 1 అని చెప్పేసి అక్కడ పెట్టేశాను అనమాట. అండ్ రిమైనింగ్ ఈ వాటర్ అంటే మిగిలిన ఈ నిమ్మ తొక్కలన్నింటినీ కూడా నేను కంపోస్ట్లో పెట్టడానికి అని చెప్పేసి సెపరేట్గా తీసి పెట్టుకున్నాను. అండ్ తర్వాత ఇక్కడ ఉన్న ఈ లెమన్ పల్ప్ అంతా ఉంటుంది కదా, దాన్ని కూడా మొత్తంగా వాటర్ వేసి కడిగేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ టబ్లో నేను వాటర్ నార్మల్ వాటరే డైల్యూట్ చేస్తూ అండ్ అక్కడ లెమన్ పల్ప్ అనేది మిగిలిపోయింది కదా, దాన్ని కూడా నేను ఈ స్ట్రైనర్తో తీసేస్తూ ఉన్నాను అనమాట. మనం కావాలి అనుకుంటే అలాగే వేసేసుకోవచ్చు, బట్ నేనైతే ఈ పల్ప్ అనేది తీసేసి వేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒకవేళ వీటిని మనం స్ప్రే చేసుకోవడానికి కూడా యూజ్ అవుతాయన్నమాట. సో కంప్లీట్గా నేను నార్మల్ వాటర్ వేసేసి డైల్యూట్ చేసేసానమాట. ఇప్పుడు మనం వీటిని తీసుకెళ్ళి మన మొక్కలకి అప్లై చేసేద్దాం. సో మార్నింగ్ నుంచి యూజ్ చేసినటువంటి ఆనియన్ పీల్ అండ్ తర్వాత ఇప్పుడు తీసేసినటువంటి నిమ్మ తొక్కల్ని కూడా తీసుకొచ్చి నేను కంపోస్ట్ కోసం పెట్టిన దగ్గర వేసేసాను అనమాట. ఇప్పుడు ఈ వాటర్ని అంటే మనం లెమన్ వాటర్ని కలిపేసాం కదా, ఐ మీన్ నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసాం కదా, ఈ వాటర్ని ఇప్పుడు ఈ కప్ సైజ్ మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కప్ సైజ్తో మాత్రమే నేను మొక్క మొక్కకి మొదళ్ళలో వేస్తూ ఉంటానన్నమాట. బుగ్గగిల్లి పుజ్జగించడం, ముడ్డిగిల్లి జోలపాడటం అంటారు కదా, ఆ టైప్లో అన్నట్టుంది. మంచిగా పెరిగిన మొక్కల్ని కర్కసంగా నరికేసి ఇప్పుడు వాటికి తొందరగా పెరగడానికి ఏవో ఫర్టిలైజర్స్, హోమ్ మేడ్ ఫర్టిలైజర్స్ తయారు చేస్తూ వేస్తున్నాను అనమాట. అండ్ మన గార్డెన్లో 12 గులాబీ చెట్లు అండ్ తర్వాత 7 జాజిపూల చెట్లు, 5 మందారం చెట్లు, 2 నైట్ క్వీన్, ఆ తర్వాత అలోవేరా, పుదీనా, కరివేపాకు, గ్రౌండ్నట్, తోటకూర, పాలకూర, టొమాటో, పండుమిర్చి, నిమ్మ అండ్ స్పాంజ్ ఘాట్ ప్రస్తుతానికైతే ఇవి ఉన్నాయి మేడ మీద. అండ్ రిమైనింగ్ కొన్ని మొక్కల్ని తీసుకొచ్చి అయితే నేను బాల్కనీలో పెట్టేశాను అనమాట. వాటిలో కూడా నల్లేరు, 1 3 మనీ ప్లాంట్స్ అండ్ 1 తమలపాకు, కొత్తిమీర అండ్ ఫైనల్గా రీసెంట్గా నేను కొనుక్కొచ్చినటువంటి తులసి మొక్క. తులసి మొక్క కూడా చాలా బాగా ఎదుగుతుందన్నమాట. అండ్ తులసి మొక్కకు బెస్ట్ ఫర్టిలైజర్ ఏంటి అంటే పసుపు నీళ్ళు అన్నమాట. పసుపు నీళ్ళు అనేవి మొక్క తులసి మొక్క పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ మన లెమన్ వాటర్ అయితే అయిపోయాయి. ఈ పాలకూర, తోటకూర వీటికైతే నేను నార్మల్ వాటరే వేస్తున్నాను. అవి కూడా టబ్ సైజ్ని బట్టి 1 or 2 కప్స్ మాత్రమే వేస్తూ ఉంటాను అనమాట. అండ్ మరీ ఎక్కువ ఎండ ఉంది నింది ఆ రోజు అనుకుంటే ఈవినింగ్ 1-3 కప్స్ అంటే మట్టి ఎండిన దాన్ని బట్టి వాటర్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి 2-3 కప్స్ అయితే వేస్తూ ఉంటాను ఈ టబ్స్కి. అండ్ రిమైనింగ్ ఈ చిన్న చిన్న టబ్స్ అయితే ఉన్నాయి కదా మన స్పాంజ్ ఘాట్, టొమాటో, లెమన్ అండ్ మన రెడ్ చిల్లీ, వీటికి మాత్రం 1/2 కప్, ఎందుకంటే కింద ప్లేట్స్ లేవు కాబట్టి నేను కొంచెం వాటర్ మాత్రమే వేస్తూ ఉంటాను. ఈ ప్లేట్స్ కూడా మళ్ళీ నేను రీసెంట్గా తీసేసాను అనమాట, ఎందుకంటే వర్షం ఎక్కువ పడినప్పుడు ప్లేట్స్ నిండా వాటర్ వచ్చేసి
అండ్ అర్త్వామ్స్ కూడా బయటికి వచ్చేస్తుంది అన్నమాట. అండ్ ఒక్కరోజు అసలు ఎంత షాక్ అంటే, అసలు ఈ వానపాముల వర్షం కురిసిందా అన్నట్టు మిద్దె మొత్తం వానపాములు అలా చనిపోయి ఎండిపోయి పడి ఉన్నాయి. సో అందుకని చెప్పేసి నేను ప్లేట్స్ తీసేసాను. మరీ ఎండ ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఒక ఫిబ్రవరి మార్చి నుంచి నేను మళ్ళీ ప్లేట్స్ పెడదామని చెప్పేసి ఫిక్స్ అయ్యి, ఈసారి మాత్రం చాలా స్ట్రిక్ట్గా ప్లేట్స్ పెట్టకూడదు అని డిసైడ్ అయ్యాను అన్నమాట. ప్లేట్స్ పెట్టలేదు కాబట్టి వాటర్ అనేది చాలా తక్కువగా వేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ రూఫ్ మొత్తము ఐ మీన్ ఏమైనా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. అండ్ మన గార్డెన్లో హ్యాపీ విషయం ఏంటి అంటే, పుదీనా ఈ గ్రౌండ్నట్ అయితే చాలా పచ్చగా ఉంది అన్నమాట. సో ఇది అయితే ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ చరితారెడ్డి సైనింగ్ ఆఫ్. మా సాత్విక అరుపులు వినపడుతున్నాయా?